Hi friends, welcome to Tanvi Recipes. Ippudu nenu chestunnanu karam ghee dosa andi. Chala simple ga taste ga prepare chesukochu. Normal dosa bore kottinappudu koncham different ga ila try cheyandi. Chala baaguntundandi. Munduga dinni prepare cheyadam kosam dosa batter prepare cheyali. Dani kosam మినపగుళ్ళు ఒక కప్పు తీసుకుంటున్నాను. మూడు కప్పుల ఇడ్లీ రైస్ తీసుకుంటున్నాను. ఇడ్లీ రైస్ కనుక మీ దగ్గర లేదు అంటే రేషన్ బియ్యం వాడండి. రేషన్ బియ్యంతో అయితే మనకి దోశ సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. పిండి కూడా చక్కగా పొంగుతుందన్నమాట. దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుంటున్నాను. ఇవి ఒకసారి వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. మనకి రేషన్ బియ్యంలో డస్ట్ అలా ఉంటుంది కదండి, ఫస్ట్ ఒకసారి కంపల్సరీ వాష్ చేసుకొని తర్వాత మళ్ళీ అందులో వాటర్ వేసేసి 4 to 5 hours నాననివ్వాలి. ఒక మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోండి. ఒక 4 hours తర్వాత మళ్ళీ ఒక్కసారి కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లో 3 batches ఇది మొత్తాన్ని పిండిని గ్రైండ్ చేసుకున్నాను. ప్రతి బ్యాచ్కి కూడా ఒక 1/4 కప్ వాటర్ వేసుకొని చూసారా ఈ విధంగా మెత్తగా అయ్యేలాగా, మరీ మెత్తగా కాకుండా అలానే మరీ పొలుగ్గా కాకుండా దోశ పిండి పట్టుకుంటాం కదా ఆ విధంగానే పట్టేసుకున్నాను. 3 batches మొత్తం పట్టుకున్నానండి. దీన్ని ఓవర్ నైట్ నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల మనకి పిండి చక్కగా పొంగి చాలా బాగా వస్తుందండి దోశ. చూసారా ఇలా 3 times కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఉప్పు కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి. దీని మీద మూత పెట్టేసి ఒక 8 hours అలానే వదిలేసాను అనమాట. 8 hours తర్వాత తీసి చూస్తే చూసారా పిండి చక్కగా పొంగి ఎంత బాగా వచ్చిందో. ఇలా రావాలండి బబుల్స్గా. ఇలా వస్తే మనకి దోశ టేస్టీగా వస్తుంది. ఇలా వచ్చిన పిండిని ఒక్కసారి మొత్తం కింద నుంచి పై వరకు కలిసేలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా మిక్స్ చేయకుండా లైట్గా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలిపేసాము అంటే ఇందులో ఉన్న బబుల్స్ అన్నీ, ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయండి. చూసారా ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకొని ఇంకొక చిన్న గిన్నె తీసుకొని మనకి దోశకి ఇప్పుడు దోశ పోసుకోవడానికి ఎంత కావాలో అంత పిండి మాత్రమే తీసుకొని 1/2 tablespoon ఉప్పు వేసుకొని 1/2 cup వాటర్ కూడా వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం పిండిలో సాల్ట్ వేయకండి, పులిసిపోతుంది. చూసారా ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ, పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ దోశ పిండి పక్కన ఉంచుకొని మనం దోశ మీద వేసే కారం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక గిన్నె తీసుకొని 1 tablespoon కారం వేసుకున్నాను. 1/2 tablespoon ఉప్పు వేసుకున్నాను. దాంట్లో 4 to 5 tablespoon నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యిని కరిగించుకొని వేసుకుంటున్నానండి. చూసారా ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఉప్పు అక్కర్లేదు అంటే స్కిప్ చేయొచ్చు. మనం ఆల్రెడీ దోశ పిండిలో కూడా ఉప్పు వేసాము, మనం చట్నీలో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి ఇక్కడ వేయకపోయినా పర్లేదు. ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా వేసుకోండి దోశ. ఎందుకు అంటే మనం ఒక సైడే ఫ్రై చేస్తాం కాబట్టి దోశ ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా వేసుకోండి. ఇప్పుడు ఈ దోశ మీద 1-2 minutes మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత అంటే కొంచెం పిండి అతుక్కోకుండా ఉన్న టైంలో ఈ కారం మొత్తం కూడా దోశకి రాసేసేయాలన్నమాట. నేను ప్రిపేర్ చేసుకున్న కారము 3 దోశలకు వస్తుందండి. 3 దోశలకు గాను సరిపడా ప్రిపేర్ చేసుకున్నాను. చూసారా ఈ విధంగా మొత్తం రాసేసుకొని ఇంకొక 2 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే దోశ చక్కగా ఇలా వచ్చేస్తుందండి. క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుందండి. మీకు ఇంకేదైనా వీడియో కావాలి అంటే కనుక, రెసిపీ కావాలి అంటే నన్ను కామెంట్స్లో అడగండి. నేను తప్పకుండా మీకోసం ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తాను. బెల్ ఐకాన్ ప్రెస్ చేసేటప్పుడు ఆల్ ఆన్ ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది.